రెడ్ జోన్ లో ఉన్న ఇళ్ల వారికి 15 నుంచి ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపిస్తామన్నారు నరసరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు. ఇతర సౌకర్యాలు కావాలంటే చిన్న స్లిప్ మీద మీ ఏరియా వాలంటీర్ కు మెసేజ్ చేస్తే అవి కూడా ఏర్పాటు చేస్తానన్నారు. క్రైస్తవుల సమాధుల పండుగకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా ఇంట్లో ఉండే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మాకు రోజు రోజుకి కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి, జిల్లాలో కానివ్వండి రాష్ట్ర మొత్తం మీద కూడా పెరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎటు జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం నష్టపోయిన పాజిటివ్ కేసులు వచ్చిన దృష్టిలో కూడా పెట్టుకొని మేము ఈ యొక్క చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు పూర్తి స్థాయిలో ఈ యొక్క లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం నష్టపోయిన పట్ల. అందుకని పబ్లిక్ ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉండేసి హోమ్ ఐసోలేషన్ ఉండాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పల్లెటూరు నుంచి కూడా ఇటు గ్రామానికి కూడా 7 మంది వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా రేపు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రతిరోజు మొత్తం అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో రేపు లాక్డౌన్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా ఇంటికి ప్రభుత్వం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకు అందరూ సంక్రమించమని చెప్పేసి మేము కోతా ఉన్నాం. అదేవిధంగా ఈ అది మనకి ఈస్టర్ పండుగ కూడా ఉంది, అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మూడో రోజున ఇష్టం జరుపుకోవడం జరుగుతుంది కొంతమంది, వాళ్ళు కూడా ఇంట్లో జరుపుకోవాలి తప్ప బయటకు వచ్చేసి ఎలాంటి గ్యాదరింగ్ కానీ పబ్లిక్ ఎక్కువ మంది కూడా చేయడం అనేది కూడా నిషేధం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ ఉత్సవాన్ని కూడా ఇంట్లో చేసుకుని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ తగ్గిస్తారని చెప్పేసి మేము అందరికీ కూడా ఎన్నో చేస్తూ ఉన్నాం. మనకి కూరగాయలు కానివ్వండి, వెజిటబుల్స్, అదేవిధంగా ఈ గ్రోసరీస్ అంటే ఇంటి సరుకులు కానీ అవన్నీ కూడా ఇంట్లో తెచ్చుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఆనందం తోటి అదే మనుషులతో ఉండదు. ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా రాదని చెప్పేసి మరి